హాయ్ అండి వెల్కమ్ టు హైదరాబాద్ ప్రాపర్టీ షో మీరు చూస్తుంది నాగోల్ దగ్గరలో ఒక ఇండిపెండెంట్ హౌస్ అండి ఈ హౌస్ గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికన్నా ముందు మీరు కనుక హైదరాబాద్లో ప్రాపర్టీ తీసుకోవాలని చూస్తున్నట్టయితే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెలైకాన్ని యాక్టివేట్ చేసుకోండి మీరు బెలైకాన్ని యాక్టివేట్ చేసుకున్నట్టయితే మేము వీడియోలు అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుందండి ఆ విధంగా మీరు ఇన్స్టెంట్గా వీడియోస్ అనేవి చూడవచ్చు చాలామంది వీడియో పూర్తిగా చూడకుండానే కాల్ చేస్తున్నారండి దయచేసి వీడియోని పూర్తిగా చూడండి మీకు ఆ వీడియోలో అన్ని వివరాలు మేము తెలియజేసే ప్రయత్నం చేస్తాము దయచేసి పూర్తి వీడియో చూడండి మీరు చాలా అమౌంట్ అనేది వెచ్చించి ప్రాపర్టీ కొంటున్నారండి దయచేసి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ టైం స్పెండ్ చేసినట్టయితే మీకు పూర్తి వివరాలు లభించే అవకాశం ఉంటుంది ఇక ప్రాపర్టీ డీటెయిల్స్లోకి వెళ్ళినట్టయితే ఇది వెస్ట్ ఫేస్ హౌస్ అండి రెండు వందల గజాల్లో ఇల్లు అనేది కట్టారు ప్లాట్ సైజ్ వచ్చేసి థర్టీ సిక్స్ ఫిఫ్టీ అండి మనకు ఇంటికి లిఫ్ట్ ఫెసిలిటీ కూడా ఉంది మనకు జీ ప్లస్ వన్లో మనకు కన్స్ట్రక్షన్ అనేది చేశారు మనం ఇప్పుడు కింద చూస్తూ ఉన్నాం గ్రౌండ్ ఫ్లోర్ మనకు పార్కింగ్ వచ్చింది అలాగే కింద డబల్ బెడ్రూమ్ వచ్చిందండి మనకు చుట్టూ సెట్ బ్యాగ్స్తో వదిలారండి యాజ్ పర్ వాస్తు ప్రకారం ఎలా ఉండాలో అలాగ అన్ని సెట్ బ్యాక్స్ వదిలేరు మనం కింద పోర్షన్ ఒకసారి చూద్దామండి ఎలా ఉంది ఏంటి అనే విషయం ఇదంతా హాల్ అండి మనకు ఫ్లోరింగ్ వచ్చేసి మార్బుల్తో ఫ్లోరింగ్ ఇచ్చారు మనకు కిటికీలకు దర్వాజాలకు కూడా మనకు గ్రనైట్తో డిజైన్ చేయించారండి చూస్తున్నారు కదా మనకు ఫాల్ సీలింగ్ కూడా చేయించారు మంచి ప్రీమియం క్వాలిటీతో కన్స్ట్రక్షన్ చేశారండి ఇక్కడ మనకు టీవీ యూనిట్ పెట్టుకోవడానికి స్పేస్ ఇచ్చారు ఇది ఓపెన్ కిచెన్ ఇక్కడ వచ్చేసి మనకు పూజ గది వస్తుందండి కుజగదికి మనకు సపరేట్గా రూమ్ అనేది కేటాయించారు చూడండి మనకు ప్రతి దర్వాజా కూడా మనకు గ్రనైడ్తో డిజైన్ చేయించారండి ఇది వచ్చేసి ఓపెన్ కిచెన్ కిచెన్ చాలా విశాలంగా వచ్చిందండి మనకు కిచెన్ నుంచి బయటికి దర్వాజా కూడా ఇచ్చారు మనకు ఇక్కడ డైనింగ్ ఏరియా నుంచి కూడా బయటికి దర్వాజా ఇచ్చారు చుట్టూ బ్యాక్ కూడా చూడండి చాలా విశాలంగా వదిలారు మనకి టూ టూ అండ్ హాఫ్ ఫీట్స్ గల్లీ అనేది వదిలేదండి మనకి ఇక్కడ వాష్ ఏరియా కూడా ఇచ్చారు మంచి లోకాలిటీ అండి మనకు నాగోల్ మెయిన్ రోడ్ నుంచి టూ కిలోమీటర్ డిస్టెన్స్లో ఈ హౌస్ అనేది ఉంటుంది అలాగే నాగోల్ మెట్రో స్టేషన్కి టూ అండ్ హాఫ్ కిలోమీటర్స్ దూరంలో ఉంటుందండి డీసెంట్ కానీ ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి మనకు చిల్డ్రన్ బెడ్రూమ్కి కూడా మనకు అటాచ్డ్ టాయిలెట్ అనేది ప్రొవైడ్ చేశారు మనకు విండోస్ వచ్చేసి యూపీవీసీ విండోస్ ఇచ్చారండి విత్ గ్రిల్స్ ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ దీనికి కూడా అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది ఆల్మోస్ట్ అన్ని వర్క్స్ అనేవి కంప్లీట్ అయ్యాయండి జస్ట్ ప్లంబింగ్ ప్లంబింగ్కి సంబంధించిన వర్క్స్ ఒకటే పెండింగ్ ఉన్నాయి మీరు కనుక ఇల్లు తీసుకున్నట్టయితే ఆ వర్క్స్ ఏవైతే పెండింగ్ ఉన్నాయో ట్యాప్స్ అవి పెట్టించడం చేసి మనకిస్తారు చూడండి పార్కింగ్ ఎంత విశాలంగా వచ్చిందో పార్కింగ్లో కూడా మనకు గ్రనైట్తో డిజైన్ చేయించారండి ఫ్లోరింగ్ మనం ఒకసారి పైకి వెళ్ళేసి పైన కూడా పోర్షన్ చూద్దామండి మనకు పైన వచ్చేసి త్రిబుల్ బెడ్రూమ్ వస్తుంది కింద మీద చూసుకున్నట్టయితే చాలా విశాలంగా వస్తుందండి పైన మనకు స్టెప్స్ కూడా చూడండి మనకు మల్టిపుల్ కలర్స్తో డిజైన్ చేయించారు ఇదంతా బాల్కనీ ఏరియా మీకు ఇక్కడ లిఫ్ట్ అనేది వస్తుందండి చూసారు కదా మీకు అవుట్ సైడ్ మొత్తము గ్రెనేడ్తో ఫోరింగ్ చేశారండి మనకు లోపల వచ్చేసి మార్బుల్తో ఇచ్చారు ఇదంతా బాల్కనీ అండి మనకు బాల్కనీలో నుంచి చూసినట్టయితే మీకు ఇక వ్యూ ఇలా కనిపిస్తుంది అది మెయిన్ రోడ్ అండి అక్కడ బైక్ వెళ్తుంది కదా నాగోరు నుంచి ఈ కాలనీ లోపలికి వచ్చే మెయిన్ రోడ్డు స్ట్రెయిట్ ఒకటే రోడ్డు ఉంటుంది ఇది ఫస్ట్ ఫ్లోర్లో హాల్ అండి మనకు చూసారు కదా ఎంత విశాలంగా వచ్చిందో మీకు ఎదురుగా టీవీ నీట్ పెట్టుకోవడానికి ఇక్కడ సెల్ఫ్స్ కూడా ఇచ్చారు మంచి ప్లెజెంట్ కలర్స్తో పెయింట్ వేయించారండి మనకు గ్రౌండ్ ఫ్లోర్లో టూ బీహెచ్కే ఫస్ట్ ఫ్లోర్లో త్రీ బీహెచ్కే పోర్షన్స్ అని వచ్చాయి మనం కింద రెంట్కి ఇచ్చేసి మనం పైన ఉండొచ్చు ఇక్కడ చూసి చూడండి ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి పైన మనకు మంచిగా సెల్ఫ్స్ ఇచ్చారు రెడీ టు మూవ్ హౌస్ అండి మనకు మెయిన్ రోడ్కి చాలా దగ్గరగా ఉంటుంది అలాగే బస్ రోడ్డు కూడా జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ చాలా చాలామంది అడుగుతా ఉన్నారండి టూ హండ్రెడ్ స్క్వేర్స్లో హౌసెస్ హౌజెస్ కావాలని వారి కోసమే ఈ హౌస్ తీసుకురావడం జరిగింది ఇదంతా హాల్ ఏరియా మనకి ఇక్కడ టీవీ యూనిట్ పెట్టుకోవడానికి స్పేస్ ఇచ్చారు ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి చాలామంది నాగోల్ మెట్రో స్టేషన్కి దగ్గరలో హౌసెస్ కావాలని అడుగుతా ఉన్నారండి చాలా తక్కువలో అడుగుతా ఉన్నారు ఫిఫ్టీ ల్యాక్స్లో సెవెంటీ ల్యాక్స్లో వస్తుందా ఉన్నాయి అనేసి కొంచెం కష్టం అండి ఈ లోకాలిటీలో మీకు దూరం వెళ్ళినా కానీ మీకు వేలకు తక్కువ లేదు గజానికి కాబట్టి ఆ ప్రైస్లో కొంచెం కష్టం మీరు డిస్టెన్స్ వెళ్ళినట్టయితే మీకు తక్కువలో దొరికే ఛాన్సెస్ ఉన్నాయి ఎంత కిచెన్ ఏరియా అండి మీకు నాగోల్ ఏరియాలో వంద గజాలు కూడా కోటి చిల్లర చెప్తా ఉన్నారండి జీ ప్లస్ వన్ హౌస్ మీకు కింద సింగిల్ బెడ్రూమ్ వస్తుంది పార్కింగ్ వస్తుంది పైన డబుల్ బెడ్రూమ్ వస్తుంది యావరేజ్గా మీకు వన్ ల్యాక్ వన్ ల్యాక్ అబో ఫర్ స్క్వేర్ యాడ్ విత్ కన్స్ట్రక్షన్ పడుతూ ఉంది మనకు డిస్టెన్స్ని బట్టి మనకు లోకాలిటీని బట్టి మీకు లక్షకి ఎక్కువ కూడా పడతా ఉంది ఈ ఇంటికి వచ్చేసి రెండు కోట్ల ఇరవై ఐదు లక్షలు చెప్తా ఉన్నారండి స్లైట్లీ నెగోషియబుల్ మీరు ఇల్లు కనుక నచ్చినట్టయితే వచ్చి కూర్చొని మాట్లాడినట్టయితే ప్రైస్ ఫైనల్ చేసుకోవచ్చు మనం ఇప్పుడు కామన్ బాత్రూమ్ చూస్తూ ఉన్నామండి ఏదైతే గెస్ట్ రూమ్ ఉందో గెస్ట్ రూమ్ నుంచి మనం బాల్కనీ బ్యాక్ సైడ్ వైపు ఇక్కడ మనకు ఇండియన్ టాయిలెట్ ఒకటి ప్రొవైడ్ చేస్తాడు ఇక్కడ వాష్ ఏరియా కూడా ఇచ్చారు మనకు గెస్ట్ రూమ్ నుంచి ఉంది అలాగే హాల్ నుంచి కూడా మనకు ఈ వాష్ ఏరియాని మనం యూజ్ చేసుకోవచ్చు మంచి వెల్ డెవలప్డ్ ఏరియా అండి ఎవరైతే నాగోల్ అలాగే నాగోల్ మెట్రో స్టేషన్కి దగ్గరలో ఇండిపెండెంట్ హౌస్ కావాలని కోరుకుంటున్నారో వారి కోసమే ఇల్లు తీసుకురావడం జరిగింది ఎవరైతే ఈ బడ్జెట్లో ఇల్లు కావాలని చూస్తూ ఉన్నారో వీడియోలో కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి హైదరాబాద్లో ప్రాపర్టీ తీసుకోవాలని చూస్తున్నట్టయితే మీరు తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి మరొక కొత్త ప్రాపర్టీ తీసుకొని మేము ముందుకు వస్తామండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్